హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాలీవుడ్ మూవీ హంగామా. హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికీ నమస్కారం. ఇవాళ ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలోకి ప్రవేశించాయి. రాయలసీమ, కోస్తాంధ్రలో రుతుపవనాలు విస్తరించాయని తెలిపింది. మరోవైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో కోస్తాంధ్రలో అక్కడక్కడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ శాఖ కమిషనర్ కన్నబాబు తెలిపారు. భారత వాతావరణ శాఖ IMD సూచనల ప్రకారం తూర్పు మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం పశ్చిమ వాయువు దిశగా కదులుతూ రాగల 48 గంటల్లో బలపడనుందని వెల్లడించారు. దీని ప్రభావంతో ఈ రోజు కోస్తాంధ్రలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు, మిగిలిన చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాయలసీమలో చెదురుమదురుగా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పారు. ఈ నేపథ్యంలో విపత్తు నిర్వహణ శాఖ ఆయా ప్రాంతాలను అప్రమత్తం చేసింది. తీరం వెంబడి గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ప్రచండ గాలులు వీస్తాయని, సముద్రం అలజడిగా ఉంటుందని, కావున మత్స్యకారులు వేటకు వెళ్లరాదని కమిషనర్ కన్నబాబు సూచించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. రానున్న మూడు రోజులు మెరుపులు ఉరుములతో కూడిన వర్షం పడేటప్పుడు పిడుగులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. ముఖ్యంగా పొలాల్లో పనిచేసే రైతులు, వ్యవసాయ కూలీలు, పశువులు, గొర్రె కాపరులు చెట్ల కింద, చెరువుల వద్ద, నీటి కుంటల దగ్గర, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని, వెంటనే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచించారు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్ తో షేర్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మన ఛానల్ కి మీ సపోర్ట్ చూపించండి. మీ విలువైన ఒపీనియన్స్ ని కామెంట్ లో పోస్ట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ట్యాప్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.